మండల కేంద్రమైన గోకవరంలో ఈ రోజు వినాయకుని ఉత్సవాలను గ్రామ పెద్దలు స్థానిక దేవి చౌక ఆలయం నందు జరుపుకున్నారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని దీవెనలు ఉండాలని, మహమ్మారి కరోనా వైరస్ ని గ్రామం నుంచి తరిమి కొట్టాలని పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేసుకునే ఈ ఉత్సవాలు కరోనా వైరస్ వల్ల ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకునే పరిస్థితి ఏర్పడిందని గ్రామ పెద్దలు వర్షాల ప్రసాద్ గారి సురారెడ్డి తెలియజేశారు. దేవి చౌకనందు కొలువైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఈ వేళ వినాయక చవితి సందర్భంగా మరి ఆయనకి పూజలు చేసి భక్తులందరూ కూడా మరి నైవేద్యాలు సమర్పించి ఈ యొక్క కరోనా మహమ్మారిని తొలగించి మహానుభావ ప్రజలందరికీ రక్షణ కల్పించు అని ఆ పార్వతీ పరమేశ్వరుల ముద్దు పెట్టైనటువంటి శ్రీ వినాయక స్వామిని మరి మనసారా కోరి ప్రార్థిస్తూ ఈ యొక్క గ్రామాలు ప్రజలందరూ కూడా సంక్షేమంగా క్షేమంగా ఉండాలనే ఆలోచనతో ఈ వేళ స్వామివారికి అత్యంత వైభవంగా పూల అలంకరణతో మరి నైవేద్యాలతో రూపదేవ నైవేద్యాలతో మరి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా పూజలు చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టి ఆ మహానుభావుడు ఆ విఘ్నేశ్వరుడు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కాపాడతాడేటటువంటి దృఢ విశ్వాసంతో ఆ స్వామికి మరి పూజలు చేయడం జరుగుతుంది. జై గణేష్ మహారాజ్కి.